బిగ్ బాస్ లో వెళ్ళే వాళ్ళకి ఏవో కొన్ని ఛానల్స్ వాళ్ళు కావచ్చు, ఆ టీమ్ కావచ్చు, ఏవో కొన్ని కండిషన్స్ పెట్టి ఏం లేదండి, లేదా ఇలానే ఆడాలి అని చెప్పి పంపిస్తారు, అంత నిజమేనా? ఏం లేదు, మీకు నచ్చినట్టుగా ఆడొచ్చు. అసలు బిగ్ బాస్ అనేది ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నా కూడా అందరికి ఒకటే అగ్రిమెంట్ లాగా ఉంటుంది. మీకు ఒక అగ్రిమెంట్, నాకు ఒక అగ్రిమెంట్, అలా ఏముండదు. ఎక్కడ మారుతుంది అంటే ఎవరు రెమ్యునరేషన్స్ దగ్గర వాళ్ళు మారుతుంది అంతే. ఎవరు సీనియర్స్, ఏ సీనియారిటీ ప్రకారంగా వాళ్ళ దగ్గర ప్రకారం ఒక అమౌంట్ తప్ప తక్కిందంటే ఒకటే ప్యాటర్న్ ఉంటుంది అగ్రిమెంట్. దాన్ని తెలియక జన ఇదే అంటున్నాను, తెలియక జనాలకి తెలియక ఏదేదో అనేసుకుని అట్లా అక్కడ ఎలా ఉంటుందంట, ఇక్కడ ఎలా ఉంటుందంట, ఏం లేదండి. అందరికి ఒకటే గేట్స్ ఓపెన్ అవుతాయి, అలానే వెళ్ళాలి దారి, అలానే బయటికి రావాలి, అదే తిండి. ఇప్పుడు నాకు అరే ఉమా లోపల ఉంది కదా అని ఆమెకు ఏది ఏంటి బెండకాయలు పంపించండి, బెండకాయ ఫ్రై చేసుకుంటుందని మాకు పంపించారు, అలా వేరే వాళ్ళకి ఎవరికి ఏం పంపించారు. అందరికి ఒకటే ఫుడ్ వస్తుంది, అందరు షేర్ చేసుకుని తినాలి జాగ్రత్తగా. ఆడుకున్నప్పుడు ఎవరి టాలెంట్ వాళ్ళది, ఇప్పుడు నేను ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటానో నా నేను లోపల అనుకోవాలి సెల్ఫ్గా, ఎవరి ఆట వాళ్ళది, ఎలా ఆడితే నేను బయటపడతాను, గెలుస్తాను. ఎప్పుడైనా సరే లాస్ట్ ఎట్ లాస్ట్ గెలుపే, ఎవరికైనా సరే జీవితంలో ఎవరు ఓటమి కోరుకోరు. ఓటమి వస్తుందంటే ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది, ఎవరైనా గెలిపే కోరుకుంటారు కాబట్టి గెలవాలనే చూస్తారు. దాంట్లోనే వచ్చే మాటలు కానీ, దాంట్లో వచ్చే తపన కానీ, దాంట్లో వచ్చే కొన్ని కొన్నిసార్లు కొట్టుకుంటాము, కొన్ని కొన్నిసార్లు తిట్టుకుంటాము, కొన్నిసార్లు మళ్ళీ అదే రోజు రాత్రి పడుకున్నప్పుడు సరదాగా నవ్వుకుంటాము. ఎమోషన్స్ ఉంటాయి, చాలా చాలా అన్నీ ఉంటాయి బిగ్ బాస్లో, అంత ఒరిజినలే, ఏది అబద్ధం కాదు. నేను ఎన్ని ఇంటర్వ్యూస్ చెప్పినామో ఇదే చెప్తా. లోపల మాత్రం మరి ఎవరైనా టచ్ లో ఉన్నారా మేడం? చాలా మంది మేము ఫోన్ చేసుకుంటున్నాము, కలుస్తున్నాము. నేను షూటింగ్స్ బిజీ వల్ల కొంచెం ఒక గత ఒక 3-4 మంత్స్ నుంచి లేదు, కానీ ముందరంతా కలుసుకున్నాము. అల్లుడు కాబోయి మిస్ అయిపోయిన సన్నీ గురించి కలిసారు? సన్నీ గారిని కలిశాను, బాగుంది వారితో ట్రావెల్. అంటే ముందంతా అత్త కదా దాంట్లో, అందుకే అల్లుడు అల్లుడు అన్నాను. పాపం జనాలు తెలియక అల్లుడు అంటే మా అమ్మాయిని ఇచ్చేస్తున్నారేమో అనుకున్నారు, కానీ వాస్తవంగా మా అమ్మాయి మా అమ్మాయి వాడిని అన్న అంటది, సన్న అన్న అంటది, చిన్నది కూడా అంతే అన్న అన్న అని పిలుస్తుంది. అది ఎవరు తెలియదు కదా, సీరియల్లో అల్లుడు అల్లుడు అనేసరికి ఓహో అమ్మాయిని ఇచ్చేస్తుందేమో, అందుకే ఇద్దరు కలిసి ఒకటే సీజన్కి వెళ్ళిపోయారేమో అలా అనుకున్నారు, కానీ ఏం కాదండి, చాలా మంచి అబ్బాయి. నిజంగా సన్నీ అనుకున్న దాని ప్రకారంగానే కెరీర్ కూడా అలానే వెళ్తుంది. ఇప్పుడు హీరోగా బాగా చేస్తున్నారు, సినిమా గానీ వెబ్ సిరీస్ కానీ బాగా చేస్తున్నారు. ఒక కసి ఉండేది ఎప్పుడు అత్త అలా ఉంటాడు, అత్త అలా చేయాలి అత్త అని వాడు అలా వెళ్తున్నాడు. సంతోషం అంటే ఒక మనిషితో మనం ట్రావెల్ చేసి వాడు మంచికి పైకి వెళ్తున్నాడంటే సంతోషించాలి. అబ్బా వాడు వెళ్ళిపోతున్నాడా, నేనేంటి అలా ఎప్పుడు అనుకోకూడదు, ఇగో ఎప్పుడు ఉండకూడదు. కొంతమంది ఆర్టిస్టులకు ఉన్నారు, కొంతమంది వాళ్ళు పైకి వస్తుంటే అబ్బా పైకి వెళ్ళిపోతుంది, నేను ఇక్కడ ఉన్నాను, నేను వెళ్ళాలి అనే కొంతమంది ఏడుస్తున్నారు. అలాగా చాలా మంది ఉంటారు, అలా ఏడ్చిన వాళ్ళందరూ అలానే ఉంటారు, లేని వాళ్ళు ఎప్పుడు పైకి వెళ్తారు. ఎప్పుడు మనకి తలపొగరు రావద్దండి, అది చిన్న స్థాయి నుంచి వచ్చినా, వెనకాల అంటే రికమెండేషన్తో వచ్చినా కూడా, ఏదొచ్చినా కూడా తల పొగరికి వచ్చిందంటే కనుక, అంటే పొగరు తలకు వచ్చిందంటే కనుక అంతే పతనమే వాడు ఖచ్చితంగా, ఎవరైనా సరే. అందుకే నాకు ఎప్పుడు నేను డౌన్ టు ఎర్త్ ఉంటాను.